హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మోస్ట్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కాస్త తుది దశకు చేరుకున్న సంగతి తెలిసిందే కదా ఇకపోతే టైటిల్ రేస్ లో పోటీ పడుతున్న రేవంత్ వర్సెస్ ఇనియాలకి టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది అనమాట ఇకపోతే ఇనియాకి తన సపోర్ట్ తెలియజేస్తూ యాక్ట్రెస్ అయిన మాధవి లత గారు ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట ఇనియా చాలా జెన్యున్ పిల్ల టాస్క్ లో పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టేస్తుంది చాలా స్ట్రాంగ్ పిల్ల ఎక్స్ట్రా డ్రామాలు కంటెంట్ జనరేట్ చేయాలని అదే పనిగా చేయడాలు ఏమీ ఉండవు అబ్బాయిలకు ధీటుగా ఈక్వల్ గా ఫైట్ అయితే కొందరున్నే హౌస్ లో అమ్మాయిలతో ఓడిపోతే ఆవిడ తంతుంది ఇంకొకరు వచ్చేసి అమ్మాయిలుంటే గేమ్ ఈజీగా అయిపోతుంది వాళ్ళు వీక్ కదా ఉంటారు కానీ బిగ్ బాస్ అనేది ఓన్లీ గేమ్ లే కాదు పర్సనాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అందరితో కలిసిపోతూ చిన్న చిన్న మిస్టేక్స్ గట్టిగా ఆడుతుంది గేమ్ కోసం తనలో స్పోర్టివ్నెస్ చాలా నచ్చింది నాకు తను గేమ్ ఆడే తీరు కూడా చాలా బాగుంటుంది అలాంటి వాళ్ళే గెలవాలి ఆడియన్స్ కూడా అన్ని గమనిస్తూనే ఉన్నారు బిగ్ బాస్ అనేది ఓన్లీ పర్సనాలిటీ ఫేమ్ ఉంటే సరిపోదు కదా నాలుగు వీడియోలు పట్టుకొని వైరల్ బ్యాట్ చేద్దామంటే నేను ఊరుకోను ఎందుకంటే ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల సపోర్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను నిల్చున్నా విన్నర్స్ అందరూ కూడా గేమ్ ని చాలా సీరియస్ గా గా ఫోకస్ ఆడేవాళ్ళు అంతేగాని ఓడిపోతే తీసుకోకుండా అరిచేసి ఎలా పడితే అలా మాట్లాడేసి ఓన్లీ లో చూపి చేస్తూ తగ్గేదేలా అంటూ మిగతా అప్పుడు అంత సైలెంట్ గా ఉండి ఒకళ్ళని టార్గెట్ చేస్తే విన్నర్ అయిపోతారంటే ఎలాగా అంటూ ఇన్డైరెక్ట్ గా రేవంత్ విన్నర్ గా డిజర్వింగ్ కాదు అంటూనే ఇనియా లేడీ టైగర్ కి నా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నా అంటూ గట్టిగా చెప్పుకొచ్చారన్నమాట మాధవిలత గారు ఏదైతే నేమ్ ఆడియన్స్ ఎలాగో ఎవరు విన్నర్ గా డిజర్వింగ్ అని అయితే డిసైడ్ చేసేసే ఉంటారు ఖచ్చితంగా మరి మీ మైండ్ లో కూడా ఒక నేమ్ అయితే ఉంటుంది కదా రేవంత్ ఆర్ ఇనియాలలో వీళ్ళిద్దరులో విన్నర్ గా ఎవరినైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేసేయండి సో దట్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కామెంట్స్ లో ఎవరి పేరు ఎక్కువగా ఉంటే వాళ్ళే విన్నర్ గా ఉండబోతున్నారని ఫిక్స్ అనమాట అలానే ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సీన్ వీడియోస్ కోసం టెలిగ్రామ్ లో బిగ్ బాస్ ఆడాన్ని సర్చ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ అయిపోండి లేదా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అది క్లిక్ చేసి జాయిన్ అయిపోండి అక్కడ అప్డేట్స్ ఇంకా ఫాస్ట్ వచ్చేస్తాయి మరి ఇంకెందుకని ఆలస్యం వెంటనే మన అడ్డాలోకి వచ్చేసేయండి